హుజూరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని, నా కుటుంబ సభ్యుల మీద ఇంత పెద్ద నమ్మకం పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్రావు గారికి, కవిత గారికి మరియు ప్రత్యేకంగా వాళ్ళకి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకం అయితే నా మీద పెట్టుకొని గెలిపించిండ్రో ఆ నమ్మకంని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటా అని తెలియజేస్తూ, మరియు ఇప్పుడు కన్నా ఈటల రాజేందర్ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి. కొడితే బుల్లెట్ దిగిందా లేదా లెక్క గది కావాలి. ఇవాళ మళ్ళా జన్మల హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓడిపోడు ఉండదు. గ్యారంటీగా కేసీఆర్ గారి జెండానే, కేసీఆర్ గారి అడ్డానే హుజూరాబాద్ గడ్డగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు మరి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏ నమ్మకం అయితే పెట్టుకుంటూ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ